ఐఏఎస్ మాజీ అధికారి విజయ్ కుమార్ తిరుపతి జిల్లా తడలో ప్రారంభించిన ఐక్యత విజయ పదం యాత్ర సులూర్పేట మండలం ఆబాగ గ్రామానికి చేరుకుంది. జోరు వానలో సైతం యాత్రను కొనసాగిస్తున్నారు. మార్గ మధ్యలో దళిత ప్రాంతాలకు వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆబాక సామంతమలం ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి దళిత విజయ్ కుమార్ కు పూలమాల సాల్వాతో సత్కరించి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ యాత్రలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఉత్సాహంగా స్టెప్పులు వేసి దళిత విజయ్ జిందాబాద్ అంటూ స్వాగతం పలికారు. దళితులు పడుతున్న బాధలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన తరిమికొట్టడం ఐక్యమత్యంతోనే పేదరిక నిర్మూలన చేయవచ్చునని చాటి చెబుతూ ప్రజలతో మమేకమవుతూ విజయ్ కుమార్ పాదయాత్ర సాగిస్తున్నారు. ఈ యాత్ర రాష్ట్ర రాజధాని వరకు కొనసాగుతుందని తెలిపారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి